రక్తం ఆ బలిపీఠం ఆరనే అందుకని అప్పుడెప్పుడో చిన్నించిన రక్తం ఎక్కడికి వచ్చింది అంటే తెలంగాణలో బయ్యారంకి వచ్చింది. చెప్పండి ఎక్కడికి వచ్చింది? ఆరిపోయినట్టుది రానే ఇట్లా ప్రపంచం అంతా తగల పెట్టుకుంటూ పోతానే ఉంటుంది. ఓకే చెప్పండి ఇప్పుడు ఆరని నా దహన బలి పీఠమా సియోనులో మండుచున్న బొర్రె పిల్ల త్యాగమా అనండి. ఆరని నా దహన బలి పీఠమా సియోనులో మండుచున్న బొర్రె పిల్ల త్యాగమా రే ఇంభవళారని బలియాగమ్మా అనండి. రే ఇంభవళారని బలియాగమ్మా. గుండె గుండెన్న వాళ్ళందరూ గుండె మీద చేయి పెట్టుకోండి. నా గుండెల్లో మండుచున్న ప్రాణ త్యాగమ్మ గుర్తు పెట్టుకోండి. ఒక సీక్రెట్ చెప్తా, నీ గుండె నిండా వేసే రక్తం ఉంటే రాత్రిప్పుడు దెయ్యం నీ దగ్గర కాదు అంటే పోద్ది. ఎందుకని చెప్పండి, నా గుండెల్లో ఎందుకంటే రండి, నా గుండెల్లో పచ్చకరండి కొంచెం దడదడగా ఉంది, దడదడగా ఉంది. ఎందుకు దడదడగా ఉంది? గుండెల్లో ఏం లేదు చెప్పండి. నా గుండెల్లో అనాలి, మగవాళ్ళు అనాలి, పుల్లు ఉన్నట్టు కాదు, బయ్యారం పుల్లులాగా చెప్పండి. నా గుండెల్లో మండుచున్న ప్రాణ త్యాగమా. ఓకే రే ఇంభవళారని బలియా చెప్పట్లు రే ఇంభవళారని బలియాగమ ఆ గుండెల్లో మండుచున్న ప్రాణ త్యాగమ ఆ గుండెల్లో ఆరాధన తండ్రిని ఆరాధన ఆరా ప్రభుని ఆరాధన తండ్రిని ఆరాధన ఆరాధన ప్రభుని ఆరని నా దహన బలి పీఠమా సియోనులో మండుచున్న గొర్రె పిల్ల త్యాగమా ఆరని నా దహన బలి నగరవాలి సియోనులో మండుచున్న గొర్రె పిల్ల త్యాగమా రే ఇంభవళారని బలియాగమ అంది రే ఇంభవళారని నా గుండెల్లో మండుచున్న ప్రాణ త్యాగమ నా గుండెల్లో మండుచున్న ఆరాధన తండ్రిని ఆరాధన కపట ఆరాధన ప్రభుని ఆరాధన ఆరాధన తండ్రిని ఆరాధన ఆరాధన ప్రభుని చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి. బ్లెస్సీ కమ్ ఇక్కడ నిలబడ్డా, ఒక మైక్ ఉంటే కూడా నా కూతురు నాతో పాడుతుంది, చాలా దూరం నుంచి వచ్చాను నాతో పాటు. చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే పాడండి ఇప్పుడు. ఒకప్పుడు మనం టీవీలో సినిమాలకు బానేసినాం, దేనికి బానేసినాం? పైకి నా దగ్గర పైకి రాబోతు ఇక్కడ నిలువు, డాడీ పక్కన నిలువు. ఒకరోజు సేవ చేయాలని ఆశపడుతున్నా నాకు సెలవులు. ఓకే ఒకప్పుడు మనం టీవీల్లో సినిమాలకి బానిసలు, అబద్ధాలకి బానిసలు, మోనసాలకి నేను తాగుడికి బానిసా. మూడు ప్యాకెట్ రెడ్ బుల్స్ తాగేవాడిని, 555 తాగేవాడిని, డన్నిల్ సిగరెట్ తాగేవాడిని. చివరికి తాగుడులో దేనికి అలవాటు పడిపోయానంటే జిన్నుకి అలవాటు పడిపోయా. నిమ్మకాయ వేసుకొని జిన్ను తాగేవాడిని. నేను తాగితే ఇక నరాలనిసొచ్చు, డాక్టర్ నువ్వు పెళ్ళికి పనికిరావన్నాడు. దేవుడు నలుగురు పిల్లల్ని ఇచ్చారు, చక్కటి పిల్లలు. బానిసను నేను లోకానికి బానిసను. ఇప్పుడు దేనికి బానిసను తెలుసా? బానిసనే సయ్యని యాని రక్తదారులకు నేను బానిసనే సయ్యని నయ్యాని రక్తదారులకు నేను బానిసనయ్యా
అమూల్యమైన రక్తముతో కొన్నావయ్యా, అమూల్యమైన రక్తముతో కొన్నావయ్యా. చప్పట్లు కొట్టడేసేకి వీళ్ళు ఎంతమంది పరిశుద్ధాలు పొందుకున్నారు? కుడి చేతి చూపించండి. భాషల మంటలు ఎంతమంది ఉన్నారు? చేతులు బాగా పైకి, చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నీకు పరిశుద్ధాత్మ విలువ ఎప్పుడు తెలుసో తెలుసా? లాగి దెయ్యం ఒకసారి వెనక నుంచి కాలుతో తంటే నన్ను ఆత్మతో నింపయ్యా అంటావు. అప్పుడు వరకు తెలియదు. ఒకసారి తన్నుడు పడాలి ఆత్మ లేనివాడికి. ఒక్కసారి దెయ్యం ఒక ఫుట్బాల్ కిక్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం మందుకుంటారు? పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడతారు. నేను కూడా ఇంతే శక్తులు దెయ్యాల మీద పడి తంతంటే అప్పుడు రిక్క ఇప్పుడు రక్తం ఎక్కడ ఉండాలి చెప్పండి? బుర్రను గడగాలి, గుండెను గడగాలి, ఎముకల్లోకి వెళ్ళాలి, మూలుగుల్లోకి పోవాలి. నడి భూమిలో నీ రక్తం ఆరాధన ప్రభుని
ఒక 5 నిమిషాలు అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకరించి మీరు 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తి కళ్ళు మూయండి గట్టిగా. త్వర త్వరగా పరిశుద్ధాత్మనికి సహాయం చేయండి, సహకరించండి. పరిశుద్ధాత్మనికి సహకరించండి, ఆత్మదేవునికి అనుకూలంగా ఉండండి. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మనికి అనుకూలంగా ఉండండి, పరిశుద్ధాత్మకి అనుకూలంగా ఉండండి. మీ కన్వీ